పార్ట్ వన్ ఇచ్చింది, అని చూసేసి నెక్స్ట్ ఇయర్ పార్ట్ టూ చూడండి. చాలా పెద్దది వస్తుంది, ఒక దాంట్లో రాదు కాబట్టి పార్ట్ వన్ ప్లాన్ చేయండి. ఇప్పుడేం కాదు, 20 lakhs, ఇప్పుడేం కాదు, 4-5 ఆగస్ట్ జూలై లాస్ట్ వీక్లో ప్లాన్ చేద్దాం. చేసేసి సిటీ చేసి అప్పటి Thank you.
ఆయన ఎప్పుడు లాబొరేటరీలోనే ఉంటాడనుకోండి, ఇప్పుడు యూసేజ్ ఇంగ్లీష్ కావాలంటే హీఈస్ వెడెడ్ టు ది లాబొరేటరీ. ఒక ఇది ఎప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాయి. ఒక పత్ని భర్తను అనేది నువ్వు నన్ను పెళ్ళాడేవా సెల్ ఫోన్ పెళ్ళాడేవా యూసేజ్ చేసుకున్నాయి. అలాగే లాబొరేటరీని పెళ్ళాడకపోయారా నువ్వు నన్ను ఎందుకు పెళ్ళాడారు అని ఒక ఆమె అడిగింది. కాబట్టి ఉద్వాడు ఏదో ప్రొఫెసర్ ఒక ఆమె ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కెమిస్ట్రీ. ఆయన ఆయన భార్య అడిగింది నన్ను పెళ్ళాడేవా లాబొరేటరీకి పెళ్ళాడేవా ఎప్పుడు అక్కడే ఉంటున్నావే అంటే చూడు నా మనం నా జీవితం అలాగే ఉంటుంది అంటే సరే అయితే అని ఆమె కూడా అక్కడ ఇచ్చేసి పెట్టాడు. అప్పుడు ఈయన ఆయనక ఎవరితో సార్ పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు దాన్ని ఇంకా చదవాలో పొలవాలో ఉంటుందో అవసరం నా అభిప్రాయం. నేను ఆయన ఎవరి ట్రైన్ టు క్లారిఫై సమ్ పాయింట్ ఏమిటి, శ్రీకృష్ణుడు ఏమో పాదంలో ఉంటే మీరు ఏమీ ఎవరాజు అది సింబాలిక్ సుమా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అది మోటంట లిమిటెడ్ ఇక ఇంద్రియాన్ని దశీకరించ పంచేంద్రియ గోచరాహారం కదా దాని భాష ఇంద్రియాన్ని దశ పది ఉంది కదా ఈ లెక్క మామూలు ఈ లెక్క అలవాటు ప్రకారంగా రెండు రోజులుగా మీకు తెలుసు ఆ పదిను ఆయన చెప్పేస్తున్నా. శ్రోత్రాన్ని పంచ విద్యుత్పాదకత్వాత్ బుద్ధీంద్రియాలు ఈ పదింద్రియములలో రెండు గ్రూప్స్ ఉంటాయి. ఐదు జ్ఞానేంద్రియములు బుద్ధీంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు అని అర్థం. ఎందుకని విద్యుత్పాదకత్వ అక్కడ వల్లనే మనకు ఆ జ్ఞానం పొందుతాం. బుద్ధి శుద్ధానికి జ్ఞానం ఈ సందర్భంలో ఘట జ్ఞానము అలా కలిగింది కలుగుతూ చూస్తే కలిగింది లేకపోతే చేతితో స్పృశిస్తే కూడా కలగవచ్చు. సో ఆ విధంగా ఐదు జ్ఞానేంద్రియులు కలవు ఇక ఐదు కర్మేంద్రియులు. దీన్ని అంధకంబు జ్ఞానము అంటారు. అంధకంబు జ్ఞానము అంటే ఒక ఆయనకి చూపు లేదు ఇంకొక ఆయనకి కాళ్ళు లేదు వీళ్ళిద్దరూ కలిసి ఈశ్వరుని దర్శించడానికి పనిచేయాలి. అప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒక టీం ఫామ్ ఏమిటంటే టీము చూపు లేని ఆయన మంచి బలంగా ఉన్నాడు కాళ్ళు గట్టిగా ఉన్నాయి కనుక ఈ కాళ్ళు లేని వాడిని ఆయన ఉదాహరణ చేసుకుంటాడు ఉదాహరణ మోస్తాడు. ఈ దారి మాత్రం ఈ చూపుల్లో వాడు చూపిస్తాడు. చూపు లేని వాడికి దారిని చూపుల వాడు చూపిస్తాడు. కాళ్ళు లేని వాడిని ఈ ఉదాహరణ చేసుకుంటాడు. ఈ చూపు లేని వాడు ఇద్దరు కలిసి చక్కగా ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క సన్నిధిని చేరుకుంటారు. దీన్ని అంధ పంగు జ్ఞానము అంటారు. అంధ అంటే గుడ్డివాడు కుంటివాడు ఒక టీము అలా ఉంటారు. గుడ్డివాడు కుంటివాడు ఒక టీము ఇద్దరు కుంటివాళ్ళు ఒక టీం ఫార్మ్ అయితే అలాగే ఇద్దరు గుడ్డివాళ్ళు కలిసి ఒక టీం ఫార్మ్ అయ్యారు కుంటివాడు లేదా పోగటంగా ఉండాలి కాంప్లిమెంటరీగా ఉండాలి. ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఇది కర్మేంద్రియం కర్మ చేయగలుగుతాయి పని చేయగలుగుతాయి తప్ప తెలుసుకోలేదు. కన్ను చెవి జ్ఞానేంద్రియము తెలుసుకోగలుగుతాయి కానీ పని చేయలేదు. ఈ రెండు కలిసి ఒక టీం. ఇప్పుడు దూరంలో ఏదో మంచి స్వీట్ షాప్ ఒకళ్ళు దూరంగా కనపడింది అనుకోండి కన్ను చూస్తుంది నాలుక ఆస్వాదించడానికి సంసిద్ధంగా ఉంటుంది రెడీ బట్ కాళ్ళు చేతులు సహకారం కాబట్టి కాళ్ళు అటువైపు నడుస్తాయి చేతులు డబ్బులు ఇచ్చి తీసుకుని లోపల పెడతాయి. సో అప్పుడు ఈ విధంగా టీము స్పిరిట్ తోటి అవి అడుగుతున్నటువంటి సందర్భం ఏర్పడుతుంది. దిస్ ఇస్ ది అంధకంబు న్యాయం. ఇవో ఏదో ఓకే వా పాణ్యాదీని పంచ కర్మనివర్తక కర్మేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు ఇవి ఐదు. సో ఇవి కర్మలు చేస్తూ కర్మలు వివిధ చేష్టలను చేస్తూ ఉంటాయి కనుక వాటికి కర్మేంద్రియంలో సార్థక నామేము. సో ఎన్నో ఐదు కలిస్తేనో పదార్థాలు దశ. సో ఇంద్రియాల దశ ఈ పది చాలనట్టుగా ఏకరించాయి అది మనస్సు. మనస్సు జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు కామన్ ఓవర్సీయర్ అని వర్ణిస్తారు. ఓవర్సీ చేస్తుంది సూపర్వైజర్ కామన్ ఈ రెండింటికి కూడా కామన్. ఇప్పుడు జనరల్ మేనేజర్ వర్కర్స్కి
కర్మ కారణము. టెక్నాలజీ పీపుల్ బుద్ధి జీవులు, టెక్నాలజీని స్టడీ చేసి టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉంటారు. ఇటు కార్మికుల పైన అటు టెక్నాలజిస్టుల పైన కూడా సమానంగా అధికారాలు చెలాయిస్తారు జనరల్ మేనేజర్. అదేవిధంగా మైండ్ని ఒక జనరల్ మేనేజర్గా మనం అభివర్ణించవచ్చు. అది కర్మేంద్రియముల పైన జ్ఞానేంద్రియముల పైన అది అభిమానుషుని కలిగి ఉంటుంది. సో దాన్ని సపరేట్గా లెక్క మీ ఆఫీసులో ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఎంతమంది అంటే 100 to 150 కార్మికులు, 50 టెక్నాలజిస్టులు, ఒక జనరల్ మేనేజర్ కాదు అని చెప్పాలి. అంతా కలిపేసి 100 ఎందుకంటే ఆయన సపరేట్ స్టేటస్ ఇవ్వాలి. అలాగే ఇద్దరు కూడా ఏకాదశ అనుకున్నాక దశ ఏకాదశ. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేస్తారు చూసారా? అది ఎందుకంటే ఆనాడు ఏకాదశ ఇంద్రియములను ఉపసంహారం చేసి అంటే విధులు ప్రాపంచిక విషయములను వాటిని ప్రవేశపెట్టకుండా ఆ ఏకాదశ ఇంద్రియములను ఈశ్వరులకు అది ఏకాదశి ఉపవాసం. అయితే ఇప్పుడు భోజనం మానేటువంటి భోజనం భుజనం మానేస్తాను ఏదైనా పదార్థాలను చేయవచ్చు. మీరు మామూలుగా భోజనం చేసేస్తూ హెవీగా భోజనం చేసేస్తే ఈశ్వరుని ఆరాధించడం కఠినం అవుతుంది. ఎప్పుడైనా భోజనం చేసి కొంచెం సోఫాల విషయాన్ని తీసుకోవడానికి ఉపయోగిస్తుంది తప్ప ఏదైనా చదువుకోవాలనుకున్నా ఏదైనా కర్మం చేయాలన్నా ఎప్పుడైనా భోజనం చేసేస్తే అవ్వదు. కాబట్టి ఖాళీ లోపల ఖాళీగా ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా భోజనం చేసేస్తే అది తమో గుణంలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కొత్త ఖాళీగా ఉందనుకోండి వాటి సంస్కారాలను బట్టి ప్రతిరూపమైన అతిరిక్తంగా ఉంటుంది లేక సత్వంగా ఉంటుంది వచ్చే అవకాశం వాటి సందర్భాలను బట్టి. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఈ 10, 5, 5, 10 ప్లస్ ఈ యొక్క మనస్సు వీటినన్నిటినీ ఆ ఈశ్వరులపై లగ్నం చేయుట. ఆ ఈశ్వరుడికి కూడా ఒక పేరు ఉంది, ఋషికేశ అది హకారం మహాప్రణవం. దానికి రూపం ఋషికేశ అని ప్రొనౌన్స్ చేయాలి. అయితే ఈ రోజుల్లో జనాలు మహాప్రాణవంగా ప్రొనౌన్స్ చేయడం మానేశారు. ఇట్ ఈజ్ యాజ్ కాఖా అనేది లేదు, కా ఉంది గా ఉంది. తమిళనాడు వెళ్తే కా గా రెండు కూడా గా ఏడు ఉంది, ఐదు కూడా ఉంది. అనుమానసికులు ఎవరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయరు. అనుమానసికులు సరిగ్గా ప్రొనౌన్స్ చేసిన వాళ్ళు వ్యాకరణం కూడా ఎవరో పెరుగుతుంది మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కలగాపూర్వంగా ఇంకోటి వాళ్ళ ప్రొనౌన్స్ చేస్తారు తప్ప స్పష్టంగా క్లియర్గా ప్రొనౌన్స్ చేసే సందర్భం తక్కువగా ఉంటుంది అనుమానసికల యొక్క. పోతే అనుమానసికల యొక్క వినియోగం భాషలో తక్కువ తెలుగులో సంస్కృతిలో బాగా ఉంటుంది. కానీ మహాప్రాణవర్ణములు చాలా ఎక్కువగా వినియోగంలో ఉంటాయి తెలుగు కానీ సంస్కృతం. మహాప్రాణవర్ణాలను ప్రొనౌన్స్ చేయడం మానేశాం. చిత్రంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మగారు అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి విష్ణు సహస్రనామం పారాయణ నేను వాళ్ళకి చాంటింగ్ చేపిస్తాను అని నాకు ప్రసంగించాను. 22 పిల్లలు కూర్చోబెట్టి విష్ణు సహస్రనామం చేయించుకోమంటే చక్కటి కార్యక్రమం. దానికి ఇప్పుడు నన్ను చేయమంటే నేను చేయలేను, అప్పుడు నాకు ఖాళీ ఉండదు, నేను ఏదో పాఠం చేయమని చెప్తా తప్ప అలాంటి పని నేను చేయలేను. చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఆ సంస్కారం వెళ్ళాలి. కాబట్టి ఇట్ ఈస్ ఏ లాడబుల్ ప్రొపజిషన్, మనం తప్పక ప్రశంసించదగిన కార్యం. కానీ నాకు నన్ను పర్మిషన్ అడిగారు అంటే నేను అనుమతించే సందర్భం అది. నేను ఎస్ఎన్ఏ చేస్తాను, నేను అన్నాను, నేను ఎస్ఎన్ఏ అన్నా మా పేరు ఫోన్ మీద నేను ఎస్ఎన్ఏ అన్నా. మీరు నా దగ్గరికి వచ్చి ఒక 5-6 శ్లోకాలు చెప్పండి అంటే మీ దగ్గరికి చెప్పడానికి పుస్తకం చూసి వాళ్ళ దగ్గర నేను చెప్పిస్తాను. వాళ్ళు మీరు నా దగ్గరికి వచ్చి 5-6 శ్లోకాలు చెప్పారనే నేను అనుమతిస్తాను అని సరే అయితే ఎప్పుడు మీరు ఎప్పుడు ప్రయత్నిస్తే అమ్మగారు వచ్చారు. 5-6 శ్లోకాలు చెప్పక్కర్లేదు, 2-3 శ్లోకాలు చెప్పడం 5 లోపల ఇప్పుడు చాలు నేను చెప్పాను. అలానే మీరు ఉంటే నేను చెప్తాను. ఎందుకండి అంటే మీ ప్రొనౌన్సియేషన్ బాగుండదు. పిల్లల్ని అలా వదిలేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడైనా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారు. మీరు వాళ్ళని రాంగ్ ట్రాక్లో పెట్టేస్తే వాళ్ళు జీవితం
మానేశాడు. అని చెప్పి హృషికేశ అనే పదాన్ని రిషికేశ్ కింద మార్చేశాడు. దాని పదాన్ని మార్చుకోవాలి సార్, హాని డ్రాప్ చేసేసారు. యూ డోంట్ వాంట్ దిస్ హా. అంతేకాదు మీరు కార్డు మీద మోస్ట్ కార్డు మీద నేను కొంచెం సైడ్ చేయకపోతే చెప్తున్నా వచ్చేస్తారు. సో పోస్ట్ కార్డు మీద మీరు హెచ్ఆర్ఐ అని రాశారు అనుకోండి, వెళ్ళదని అప్లికేషన్ వెళ్ళండి. ఇక నోబడి నోట్స్ వాట్ ఇస్ దిస్ హెచ్ఆర్ఐ అని రాస్తే కన్ఫర్మ్. ఎనీవే అది రిషికేష్ కాదు హృషికేష్. హృషికేష్ అంటే ఏమిటి? హృషికేష్ కాదు అది మళ్ళీ చెప్పు. హృషిక ఈశ, ఈశ అంటే ప్రభువు. ఎవరికి ప్రభువు? హృషికములకు. ఏమిటా హృషికము అంటే? ఇంద్రియము. ఏమిటది ఇంద్రియానికి సేకరించ ఈ పరమన్నింటికి ప్రభువు అంటే ఏమిటి? కన్ను కన్నుకు కన్ను, చక్షుష చక్షు, చెవికి చెవి, శ్రోత్రస్య శ్రోత్రం, వాచోహ వాచం, మనసో మన, ప్రాణస్య ప్రాణ, ఎన్నిటిగా జ్ఞానంగా మనస్సు అన్ని కాదు. వీటన్నింటికి ఆయా శక్తులను అనుగ్రహిస్తూ ఉండే ఆత్మ చైతన్యమే హృషికేశ. ఆ హృషికేశుని ఆరాధించడం కోసం ఈ పరమేంద్రియములను ప్రాపంచిక విషయములపై ప్రసరింప చేయకుండా వాటిని ఆ హృషికేశు సోర్స్ మోస్థానం తన యొక్క ఆత్మ చేయటం దానిపై మీరు దీన్ని ఒక వ్రతంగా చేసినట్లయితే దాని పేరే ఏకాదశి వ్రతము అని ఏమన్నా శబ్దం మరో సందర్భంలో
పక్షుల అది మీకు డిస్టర్బెన్స్ లేదా మీకు బాగా శబ్దాది విషయంలో స్థూల పంచభూతములతో సమానంగా లెక్క పెట్టారు. ఎందుకంటే స్థూలభూతం యొక్క ఉనికి ఆ శబ్దాది విషయం ద్వారానే నిర్ధారితమవుతూ ఉంటుంది. శబ్దాన్ని బట్టి ఆకాశం నిర్ధారిత, గంధాన్ని బట్టి పృథివి నిర్ధారితమవుతుంది. కాబట్టి వేరే లెక్క పెట్టాలి. మీరు వేరే లెక్క పెట్టి సందర్భం వేరే లెక్క పెడితే అది ఆ సంఖ్య వాట పెరిగిపోయి 24 మంది Thank you.
దీనికోసం వేరే ఇంకొకటి చూసుకోవాలి అని మాత్రమే మేము చెప్పగలరు. అలాగే మీరు పోయారు ఉంటే పోవడానికి తెచ్చిపెట్టుకోవడం మీరు పోయే బంద్ చేసుకున్నాము వాళ్ళు చేసి కొందరు వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చూస్తున్నాము లేదంటే సోకే పోవాలి. ఒకప్పుడు అలా ఓకే పోవాలి అంటే అలా కాదు మాకు అంత స్వార్థం లేదు మరి అయితే రక్షించాలి స్వార్థం అయితే రక్షించాలి వాడు చేసి పని చెప్పినది ఇప్పుడు వాడి మీద ఇంకొకటి పెట్టుకోవాలి అని తీసుకున్నారా ఓకే ఈ హసం లేదు నువ్వే అంటే అదేం కాదు మేము అలా కాదు మేము జెన్యువైన్ వచ్చేస్తున్నాం జెన్యువైన్ జెన్యువైన్ దుఃఖం ప్రకాశం ప్రకటాశం వచ్చే మానుషులు వచ్చింది కమిత అని దుఃఖించాం అలా కామంలో ఉండదు దుఃఖం కాబట్టి కన్ఫ్యూషన్ విచారణ లేకుండా కన్ఫ్యూషన్ ఉండబట్టే దుఃఖించండి అలా దుఃఖించేస్తూ నా దగ్గరకు అమ్మగారు వాళ్ళ అమ్మాయి స్వచ్ఛన అమ్మాయి వాళ్ళకేళ్ళ అమ్మాయి ఎదురు ఉందో లేదో వాళ్ళు అమ్మాయి పోయింది పోయి సంవత్సరం అయింది సంవత్సరమో సంవత్సరంలో అయింది నేను లీవ్ లైఫ్ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కలవడానికి ఎవరో చెప్పారు ఈ స్వామి గారు ఏదో నేనేదో టేకే దాన్ని అంటే ఆ అమ్మాయి వచ్చి నా అమ్మగారు వచ్చి నేను వచ్చాను నేను ఆశ్చర్యపోయాను ఏమో సంవత్సరంలో అయినా ఇంకా మీరు దుఃఖిస్తూనే ఉన్నారా అని అడిగాను ఏదో ఏదో కొంత వినియోగమో దుఃఖమో కనుకునే అనిపిస్తాను వన్ హాఫ్ ఇయర్స్ అయినా ఏంటో దుఃఖం ఇట్ ఈస్ హై టైమ్ దట్ యూ రిమెంబర్ యువర్ డాటర్ విత్ లవ్ అండ్ విత్ ద స్మైల్ అయిపోయింది కాకపోతే కూడా మర్చిపోయినాడు వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ అని నేను కొంచెం పోకలేసాను పోకలేసి నేను మాత్రం ఏం చెప్తాను ఆత్మనాత్మ వివేకమైన నేను చెప్పాల్సి ఉంటుంది ఎక్కువైతే చేయాల్సి ఏం ఎక్కువైతే చేయకుండా ఎవరో పోయిన తర్వాత అసలు జీవితం అనగానేమి మరణం అనగానేమి తెలుసుకోకపోవడం పోయినప్పుడు కావాలంటే ఏం తెలుస్తుంది ఏం తెలియదు కాబట్టి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఒక్కో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇల్లు వాళ్ళే అందరూ భార్య పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నప్పుడు భగవద్గీతను చదువుకుంటే అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆత్మవిచారణ చేయాలి విచారణ చేయాలి విచారణ ఎక్కడికి అక్కడ పూజ చేస్తానంటే దానం అంటాడు ధర్మం అంటాడు నదీ స్నానం చేస్తానంటాడు పుష్కరాల స్నానం చేస్తానంటాడు లేకపోతే తీర్థయాత్ర వెళ్ళొస్తానంటాడు ఇలాంటివన్నీ చేస్తానంటాడు కానీ విచారణ అనేది చేయడు బుద్ధికి సంబంధించింది చేయడు దేహానికి సంబంధించింది చేస్తాడు అక్కడంటే ఆత్మ అనాత్మ వివేకము లేకుంటుంటా కాబట్టి క్షేత్రము ఇదిగంత క్షేత్రం ఇంకా ఉంది క్షేత్రం అప్పుడు ఎవరు ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాభూతిక్షేత్రం సమాసేన సవితారం వాహృతం అథ ఇదానీ ఆత్మగుణా వైశేషితా క్షేత్రధర్మా నేత్రజ్ఞ ఇహ భగవాన్ వైశేషికులోనే ఒక శాస్త్రం వైశేషిక శాస్త్రం ఫిలాసఫీ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్కూల్ ఆఫ్ థాట్ వైశేషికులు ఉండవరకు సో ఈ వైశేషికులు వాళ్ళు కూడా విచారం అంత విచారణ చేస్తూ ఉండేవారు ఫిలాసఫర్స్ కదా వీళ్ళు మతవాదులు కాదు మతాలని స్థాపించిన వాళ్ళు కాదు వైశేషికులు వాళ్ళు ఫిలాసఫీ అంటే జగత్తుని మానవ జీవితాన్ని పరిశీలన చేయడము ఈశ్వరుని అంగీకరించిన సందర్భంలో ఆ ఈశ్వరుని గురించి కూడా వాళ్ళు చెప్పారు సాంఖ్యులు ఉన్నారంటే వాళ్ళు ఈశ్వరుని అంగీకరించారు వాళ్ళకి సరి పురుషుడు ప్రకృతి ఏంటి పురుషుడు కాకపోతే వాళ్ళు చేస్తారు మరి ఈశ్వరుడు మాట ఏంటంటే ఈశ్వరుడు ఒకే కాదని వాళ్ళు ఉంటారు సార్ అది సాంఖ్యం ఈ వైశేషికులు ఉన్నారనుకోండి వీళ్ళు ఈశ్వరుని స్వీకరిస్తారు స్వీకరించి ఈశ్వరుడు వాళ్ళు చెప్తారు సో వాళ్ళు వైశేషికులను పేరు వచ్చిందంటే వీళ్ళు అటామిక్ సైంటిస్టులు ఆటమ్స్ గురించి మాట్లాడారు ఆ రోజుల్లో ఈ ఆటమ్స్లో ఒక ఆటమ్కి ఇంకో ఆటమ్కి
ఏమిటి వేరు అంటే అందులో ఒక విశేష ధర్మం కాదు, ఓడేటంలో ఒక విశేష ధర్మం కాదు. దాని చెప్పినది సెల్వంటే కాపాడుకుంటే లేకపోతే వీళ్ళందరికీ కూడా భిన్నంగా ఉంటుంది. దాంట్లో ఒక విశేష ధర్మం కాదు అని ఈ విధంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. ఆ విశేష ధర్మాలతో వాళ్ళకి తెలియదు. తర్వాత కాలంలో సైన్స్ డెవలప్ అయింది, అలాంటి వాళ్ళకి తెలియదు. ఏదో భేదం ఉంది అని మాత్రమే తెలుసు. ఆ భేదానికి విశేషం అంటే భేదము అర్థం తేడా అని చెప్పిన వాళ్ళకి వైశేషికులు కావచ్చు. కాబట్టి ఇది ఇలా ఏంటంటే దాంట్లో విశేషం ఉందండి అంచేత ఎలా ఉంది అని అస్తమానం విశేషం 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 అన్నారు. కాబట్టి వాళ్ళకి వైశేషికులు కావచ్చు. ఈ వైశేషికులు ఏమన్నారంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే నేను, ఆత్మ అంటే నేను కానీ ఆత్మ అంటే ఏదో అవుతుంది. ఆత్మ అంటే ఏదో ఉంది లోపల ఎక్కడో ఎక్కడో లేదా పడిపోవడం అలా అనుకోండి. అది ఆత్మ దానివల్ల ఏమవుతుంది చదువు చదువుతుంది మనకి సంబంధం కలిగలేదు. ఆత్మ అంటే నేను ఇది ఒక నేను. మరి నేనంటే ఏంటంటే నేనంటే సుమారు నేను అదే నాకు చూద్దాం ఆ సమయం కావచ్చు. ఓకే సుమారావు నేను ఎలా ఉంటుంది అవును కదా. మీ తండ్రి గారు ఎప్పుడు పెట్టారు నేను సుమారావు నేను ఎప్పుడు పెట్టాను మీకు ఎప్పుడు తెలిసింది మీ పేరు సుమారావు మీకు ఎప్పుడు తెలిసింది ఆరో ఎప్పుడు తెలిసింది అందరూ ఉన్నారు కదా. కాబట్టి అలాగే ఉంటే మీ సుమారావు నేను అని అనుకోవచ్చు నేను. కాబట్టి సుమారావు అన్నది ఒక నామే తప్ప నేను కాదు తెలిసిపోయింది కదా. విచారణ చేద్దాం ప్రస్తుతానికి ఆత్మ అంటే ఏంటి నేను. వెరీ క్లియర్ ఆత్మ అంటే నేను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైసెల్ఫ్ ఎస్ నేను. ఇప్పుడు ఇచ్చ ఇచ్చ అంటే కోరిక రావడం ఇది ఆత్మ యొక్క ధర్మం అవునా కాదా. అంటే ఇప్పుడు మీరు దీన్ని అధ్యాయం దీన్ని చదివేప్పుడు ఆత్మలేదో బాధ్యత ఉదాహరణకు బండరాయడానికి ఉంటుంది దానికి ఇచ్చారని ధర్మం ఉంది అది కాదు. అది నాకు డిస్కషన్ ఈ వేదాంతం అలవాటు అది నాకు డిస్కషన్. మరి ఏమిటి డిస్కషన్? నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాను వేదాంతం ఇచ్చ అనేది నా ధర్మం అవునా. ఈ వైశేషికులు ఏమన్నారంటే ఇచ్చ అనేది ఆత్మధర్మం అంటే అలాగే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే అనేక కోరికలు పుట్టినాయి ఏమో కొన్ని దీనికి తీసుకున్నాయి లేదో లేదు కోరిక తిందాము పండగా కోరిక ఏర్పడుతుంది దేవుడు తీసుకోవడం పెరుగుతుంది వాళ్ళు ఇదంతా మనకి సంసారంలో నడుస్తూనే ఉంది. కాబట్టి ఇచ్చ అనేది నా ధర్మమే. మరి ఇచ్చ ధర్మం అయితే దాని ఆపోజిట్ ద్వేషం అదే అదే ఉంటుంది. కాబట్టి ద్వేషం కూడా నా ధర్మమే. సుఖము అది నా ధర్మమే, దుఃఖము అది నా ధర్మమే అన్ని వాళ్ళు లెక్కబెట్టాయి. స్థూలంగా ఏమనిపిస్తున్నాడు ఏమైనా సుఖదుఖాలు మీ జీవితంలో వచ్చిన సుఖదుఖాలు మీకు చెందినవా లేకపోతే కాదా మీకు చెందినవా కాదా అని అడిగారు అనుకోండి ఏమన్నా అయితే ఆయన కోపడతారు. ఏమయ్యా మన అసుఖదుఖాలు నాకు తప్పితే నీ అవుతాయా ఏమాట్లాడతావు అనుకోండి. పైగా ఇంకొంచెం మీరు ట్రస్ట్ చేశారంటే తిట్టినా తిట్టాను. ఎందుకంటే ఏమి చదువుకున్నావా పుణ్యం చేస్తే సుఖం పాపం చేస్తే సుఖం పుణ్య పాపాలు నాకు కాకపోతే నీవు అవుతాయా నీ పుణ్య పాపాలు నాకు వస్తాయా నా పుణ్య పాపాలు నీకు వస్తాయా రావు కదా. ఆ మాత్రం బేసిక్ కూడా తెలియకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్న చేసుకోవాలి అని కోరుకుంటాను. కాబట్టి స్థూలంగా చూసినట్లయితే లేదా మీరు లోకంలో ఉండేటువంటి జనరల్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ కాదు దాన్ని అండర్స్టాండింగ్ అనుకో జనరల్ కన్ఫ్యూషన్ లేకపోతే జనరల్ ఇగ్నోరెన్స్ అని అనుకుంటారు కానీ వాళ్ళు అలా అనుకో జ్ఞానం అని అనుకుంటారు. ఇప్పుడు భూమి బలపరంగా ఉన్నది అని సిద్ధాంతీకరించినప్పుడు జ్ఞానం అంటారా లేకపోతే ఇగ్నోరెన్స్ అంటారా దాన్ని జ్ఞానం అనే పేరు పెడతారు. ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఆ సొసైటీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అంటే మీరు కొంత జన్మలాంటి ఎక్కువ వల్ల పోయా నేను జన్మలాంటి మూవీస్ పెట్టాను అది కోసం అది పేరు పెట్టి భూమి గుండ్రంగా ఉంటుందని ఒక ఆయన అన్నాడు. కోపాలను ఇస్తాను ఒక సజ్జనుడు అన్నాడు అన్నట్టు వీడు అందరికీ కోపాలు వచ్చేసాయో ఎలా మాట్లాడతాడంటే ఈ కోపం కష్టం పెరిగి పెరిగి మతిపోయిందా ఎలా మాట్లాడతారంటే భూమి బలపడుతూ ఉండాలి కానీ ఉంది కదా గుండ్రంగా ఉండొచ్చు బలపడుతూ ఉంటే గుండ్రంగా ఉండాలి
మిథ్యాభిలాషంలో కూడా క్షేత్రమే తప్ప క్షేత్ర ధర్మములే తప్ప ఆత్మధర్మములు కావు. అంటే అర్థం ఏంటో తెలిసిన, మీకు కోరిక పుట్టినప్పుడు కూడా మీరు కొంచెం ఒక్కసారి విచారణ చేయగలిగితే, పరిశీలించగలిగితే ఆ కోరిక పుట్టినది మీకు కాదు, అది మీకు ఉన్న కోరిక కాదు అని తెలుసుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు అసంగంగా ఉండిపోతారు, ఆ కోరిక తీర్చదగ్గనైతే తీర్చుకుంటారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. అది తీర్చుకోవాలంటే కోరిక కాదనుకోండి, వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే మీ స్వరూపంలో కామంలో ఏమి ఉండవు, ఆత్మకి కోరికలు పుట్టవు. మరి కోరికలు పుట్టినాయి కదా, పుట్టినాయి ఆత్మకి కాదు. మరి దేనికంటారు క్షేత్ర, అది తెలుసుకుంటే ఏమవుతుంది, ఏమవుతుంది ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దర్ ఇస్ టోటల్ ఫ్రీడమ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి శంకరం అంటున్నారు ఇప్పుడు అట్లా అంటే ఈ పైన అష్టమి చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమి వేటినైతే మిథ్యాభిలాషం వేటినైతే వైశేషికులు తెలియ తెలియకపోవడం చేత జ్ఞానం చేత ఆత్మధర్మంలో వర్ణిస్తున్నారో అవి కూడా క్షేత్రజ్ఞ ధర్మములు, ఆత్మ అంటే క్షేత్రజ్ఞ ధర్మములు కావు, అవి కూడా క్షేత్ర ధర్మములే నటు క్షేత్రజ్ఞ అని శీర్షణ. ఇప్పుడు ఇచ్చ ఇచ్చ అంటే కాపాన కోరిక, ఏ కోరిక కూడా ఏదైనా ఒక కోరిక. ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నాను ఫుట్పాత్ మీద నడిచి వెళ్తాను, ఫుట్పాత్ మీద నడిచి వెళ్తున్నానంటే మన హ్యాండ్ ఊహించుకోవాలి, హైదరాబాద్లో ఫుట్పాత్ ఏమీ లేదు నడుస్తాము ఊహించుకోండి, మెట్రో ఊహించుకున్నట్టుగా దాన్ని కూడా ఒకసారి ఊహించుకుంటే రావాలి. సో ఫుట్పాత్ మీద నడిచి వెళ్తున్నాను, వెళ్తుంటే పక్కనే నా కొలీగ్ నా మిత్రుడు నాకంటే తక్కువ క్వాలిఫైడ్ కాదు, ఒకటి నేను పిహెచ్డీ చేశాను ఆయన ఎంఏ మాత్రమే చేశాను, ఆయన కారులో వెళ్తున్నాను. ఆయన చూడగానే నాకు ఒక కొలీగ్ ఏమని, నేను ఎందుకో నడుస్తున్నాను నా కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది, కారును కలిగి ఉండవలను అసలు ఓనే కా అనే కోరిక. ఇప్పుడు ఈ కోరిక ఆత్మధర్మము అవున కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇదం అనే ఇదం అనే లక్షణం దేని ఎందు ఉంటే అది క్షేత్రమైపోతుందని మీకు నేను యాసిడ్ టెస్ట్ అని చెప్పాను కదా, లిట్మస్ టెస్ట్. లిట్మస్ టెస్ట్ అంటే ఏం చేస్తారు, ఆ సొల్యూషన్ ఆ లిక్విడ్ అది యాసిడా కాదా, అసిడిటీ ఉందా లేదా అంత లేకపోవడం ఏం చేస్తారు, లిట్మస్ పేపర్ తీసుకుంటారు ఎల్లోగా ఉంటుంది, ఆ పేపర్ అలా టచ్ చేస్తారు, టచ్ చేస్తే ఎర్రగా అయిపోతే అది యాసిడ్, ఎర్రగా అవ్వలేదనుకోండి అది యాసిడ్ కాదు యాసిడ్ టెస్ట్. అదేవిధంగా మీరేం చేయాలి, లిట్మస్ పేపర్ లాంటిది ఒకటి తీసుకోవాలి, ఏంటది ఈ దాని దిస్ మెస్ టేక్ ఇట్ దిస్ మెస్ దిస్ అనే ధర్మం ఇది అనే ధర్మం దాన్ని తీసుకోండి, దాన్ని ఈ కోరికకి టచ్ చేయండి. కోరిక అంటే ఏంటి, కోరిక ఈ కోరిక అవుతుందా అవదా అది టెస్ట్. నా కోరిక దట్ ఈస్ నాట్ ది పాయింట్, నా కోరికను ఉంది దట్ ఈస్ నాట్ ది పాయింట్, ఈ కోరిక అవునా కాదా చెప్పు. కాదండి నా కోరిక అబ్బా నువ్వు ప్రమోట్ చేస్తున్నావా, నేను రిక్వెస్ట్ టెస్ట్ అలా చేయను, అది నాకు రిక్వెస్ట్ టెస్ట్. నా కోరిక నువ్వు కొరగారు పడకు, నువ్వు కొనబడుతున్నావు, యువర్ మై హరి కంక్లూడ్ కంక్లూషన్ కొంచెం పరిశీలించు, నా కోరిక అలా కళ్ళు మూసేసుకుని దుడ్డెద్దులాగా పెట్టుకో ఆలోచన చూడ కోరిక టెస్ట్ ఈ కోరిక అని అనగలవా అనలేవా, అనగలను అంతే అది క్షేత్రం తప్ప క్షేత్రజ్ఞుడు కాదు, లిట్మస్ టెస్ట్. అప్పుడు నేనేం చేశాను, కాదు ఉండాలి అని కోరిక కలగానే ఈ కోరిక అని చూసాను. దీనికి సైకాలజీలో పేరు స్పేస్, స్పేస్ స్పేస్ చూడండి ఎంత సౌకర్యంగా ఉందో, స్పేస్ స్పేస్ ఈజ్ ఫ్రీడమ్, మీరు ఫ్రీడమ్నే ఉండాలి విషయం, స్పేస్ ఈజ్ ఫ్రీడమ్. ఒకసారి నేను బస్సు ఎక్కాను, చికాగోలో బస్సు ఎక్కి మిల్వాకీ అనే
ఈ లోపల ఇంకో ఆయన ఎక్కాడు దాంట్లో నా పక్క సీట్లో. ఆయన అంతా నేను పెట్టాలా ఉన్నాను, ఆయన ఆయన సుమారు 400 రూపాయలు ఉన్నాను నాకు ఆయన సీట్లో కూర్చో. నేను ఒదిగిపోయి 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 నా చేతులు నెట్టు పెట్టేసి వాళ్ళ జరిగింది. తనలో కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకు ఇబ్బంది పడ్డాను? స్పేస్ ఇస్తున్నాకే స్పేస్. కాబట్టి స్పేస్ లేకపోతే ఇబ్బంది. కంఫర్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి? స్పేస్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు విశాలమైన ఇల్లు కట్టుకుంటారు, కారు కొనుక్కునేప్పుడు ఎలా కొనుక్కుంటారు? ఇన్నర్ స్పేస్ అని ఆలోచించి కొనుక్కుంటారు, కొనుక్కుంటారు కాళ్ళు పెట్టుకుంటూ కాళ్ళు చాపు చూసుకుంటారు. యూ వాంట్ స్పేస్. ఇల్లు కట్టుకునేప్పుడు 3 బెడ్రూమ్, వై 3 బెడ్రూమ్, వై నాట్ 1 బెడ్రూమ్? నో, యూ వాంట్ స్పేస్. ఒక 8x8 కట్టుకోండి, నో 8x8 10, నో మస్ట్ బి 12x13x11. స్పేస్ ఉండాలి, స్పేషస్గా ఉండాలి. పీపుల్ వాంట్ స్పేస్, అవుటర్ స్పేస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇట్ ఈస్ అవుటర్ స్పేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు అవుటర్ స్పేస్ వ్యామోహం బయటకు వచ్చే, అవుటర్ స్పేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అవుటర్ స్పేస్లో ఉన్నదేమో ఇన్నర్ స్పేస్. అవుటర్ స్పేస్ మీద దృష్టి కలవాడి పేరు సంసారి అన్నారు. ఇన్నర్ స్పేస్ మీద ఫోకస్ చేసిన వాడు ఈజ్ కాల్ ఫిలాసఫర్. ఇన్నర్ స్పేస్. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇన్నర్ స్పేస్ ఎలా ఉంటుందో చెప్తాను. కోరిక పుట్టింది ఎవరు? ఒక కారు ఉంటే బాగుంటుందో అని కోరిక పుట్టింది, తప్పు కాదు. కోరుకుంటుంది తప్పు లేదు. అప్పుడు ఈ కోరిక అన్నారు, నా కోరిక, నా కోరిక అన్నారే పెట్టలేదు. ఇంకా అప్పుడే మీరు దుఃఖం ఆరంభం. ఎందుకంటే ఆ కోరిక తీసుకోవడం ఎవరో ఇబ్బందులు వస్తాయి, మీరు స్ట్రెస్లో పెట్టుకుంటారు, స్ట్రెస్ కోర్లో పెట్టుకుంటారు. ఆల్రెడీ స్ట్రెస్ జనరేట్ అయిపోతూ ఉంటుంది లోపల సిస్టంలో. స్ట్రెస్ జనరేట్ అయిపోతూ ఉంటుందో మీకు తెలియదు. ఆ స్ట్రెస్ని బాడీ నెర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ ఉంటుంది, అది ఆ స్ట్రెస్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీకు అవేమి తెలియకున్నారు, ఆల్రెడీ ఫైటింగ్ ఓవర్ విత్. కాబట్టి కానీ నేనేం చేస్తున్నాను, ఈ కోరిక, నా కోరికకి ఈ కోరికకి హస్తి మశకాంతరంగా అంటే ఏదో దోహం ఉందా? నా కోరిక అంటే నో స్పేస్, ఈ కోరిక. సో ఈ కోరిక కావాలనే ఈ కోరిక అనేటువంటి డెలి స్పేస్. ఎప్పుడైతే స్పేస్ ఉందో మీరు మీరు విద్యార్థి అంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ మీరు మీరు విద్యార్థి కాదు కావాలి ఈ కోరిక అప్పుడు ఆలోచించాను. కాదు ఎందుకు నాకు కాదు ఎందుకు కాదు కోసుకుని ఈ చిన్న చిన్న దూరాలు కూడా కాదు తిరిగేసుకుంటే ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోతుంది. బయట లేదు మీడియం దూరం వెళ్ళాలంటే మా మిత్రుల కారణమే మన కారణమే. తర్వాత పూర్వం అని సో ఎలా ఎలా వచ్చారంటే 11 బస్ ఎక్కువ వచ్చాను అంటే గడిచి వచ్చాను. కాదు గడిచి వచ్చి దూరం కాకపోతే ప్రభుత్వం వాళ్ళ బస్సు మనమే ఉన్నారు, పెద్ద కారు ప్రభుత్వం వాళ్ళ కారు మనకే. కాబట్టి ఈ కారు ఇట్స్ ఎ న్యూసెన్స్. దేర్ ఇస్ నో ప్లేస్ ఆన్ ది రోడ్ డ్రైవర్ కార్. వయసులో ఆయన థింగ్ ఇంటూ ది ట్రాఫిక్, ఐ డోంట్ నీడ్ ఇట్. అండ్ ఇన్ ఓనింగ్ ఏ కార్ దేర్ ఇస్ నో ఫ్రీడమ్ విచ్ ఐ హ్యావ్ నౌ అని ఈ విధంగా నేను ఆ కోరికను పరిశీలించాను. ఏమైంది ఆ కోరిక? పోయింది. ఇప్పుడు నాకేం దొరికింది? ఒకప్పుడు మీరు కోరికను పరిశీలించి ఎవరు ఎవరున్నా దేశం ఎక్స్ట్రా ఇంకా మనీ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుని దానికంటే మా ఇన్ఫ్లేషన్ అవ్వకుండా అక్కడ బాగా ఉంటుంది. అందులో భార్య కావాలనుకుంటుంది, పిల్లలు కావాలనుకుంటున్నారు, వాటికి రాము నథింగ్ రాము. సో ఐ విల్ గో ఫర్ ఇట్ అని మీరు అన్నారనుకోండి. యూ గో ఏ పని చూడాలి, యూ కన్ డూ దాట్. అయితే స్ట్రిక్ట్గా వేదాంత సెన్స్లో దానితో కొంత అడిషనల్గా చెప్పాల్సింది ఉంటుంది. బట్ అట్ దిస్ పాయింట్ ఐ విల్ రిజర్వ్ దట్ కామెంట్ అండ్ ఐ విల్ సే ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఆ స్పేస్ ఉండాలి. అదే ఈ అధ్యయనం యొక్క ప్రయోజనం. కాబట్టి కోరిక అన్నది ఆత్మస్వరూపము కాదు, ఆత్మధర్మము కాదు. అమ్మాయి ఎంత ఫ్రీడమ్ వచ్చింది ఆత్మ.
మీరు కోరుతారు, మీరు విశ్లేషణ చేయడం డిపెండ్స్. నేను చిన్న ఎగ్జాంపుల్ ఒకప్పుడు అన్నీ ఉండి ఏదో ఒక కోరిక తీరని కారణంగా మనుషులు దుఃఖంతో జీవిస్తూ మాకు అమ్మాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలు లేదని దుఃఖించేవాడు లోకండి, అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు లేదని దుఃఖించేవాళ్ళు ఉన్నారు లోకంలో. కాబట్టి కోరికలు అనేవి అప్పుడు తీరుతాయి. ఈ కాదు ఇలాంటివి కాదు సైకిల్ కోరిక తీరినా ఒక విషయం కాదు, కానీ కొంచెం మోర్ వెయిటీ డిజైర్స్ అక్కడ ఆ పీపుల్ ఆ స్పేస్ యొక్క విలువ అప్పుడు బాగా అర్థం. సో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాను, స్వామిజీ నేను ఒక కొత్త ఇల్లు కొన్ని గొప్పలో ఉన్నాను అని మీ ఆయన్ని సలహా ఇవ్వాలి. నన్ను సలహా ఇవ్వాలి వాస్ మై అడ్వైస్ నేను అన్నా వైల్డ్ వాస్ మై అడ్వైస్ ఐఎమ్ నాట్ వైల్డ్ పర్సన్ నేను ఎలాంటి ప్రాపర్ అడ్వైస్ అంటే అలా కాదు నాకు ఇంట్లో ఉంటున్నారా స్వంత ఇంట్లో ఉంటున్నారా మరి వైద్యులు వాళ్ళు మొదలదా ఈ ఇల్లు అనేసి వైద్యులు మనం వైద్యులు వాళ్ళు ఎందుకంటే ఇది టూ బెడ్రూమ్ భక్తులు కొంచెం విషయాలు ఎందుకంటే విషయాలు అంటే ఇంక ఎంత విషయాలు ఫోర్ బెడ్రూమ్ వైద్యులు ఫైవ్ బెడ్రూమ్స్ ఎనిమిదో వన్ బెడ్రూమ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎనిమిది అరవై బెడ్రూమ్
కొట్టుకోవాలని పైకి రావాలి. పైకి వచ్చినా ఇంపార్టెంట్గా పైకి వస్తాం తప్ప ఇవాళ జస్ట్ మ్యాటర్. అయితే ఇప్పుడు ఏం చేయకుంటాను, ఏమేం చేయక్కల, డూ ఎనీథింగ్ అబౌట్ జస్ట్ లీవ్ థింగ్స్ వేర్ దే ఆర్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఆర్. మీరు ఏవేవైతే ఆలోచన చేస్తున్నారో మీరు ఏమనుకుంటున్నారు, యూ థింక్ యువర్ థింకింగ్ ఐ టెల్ ఐ యూఆర్ ఇమాజిన్ నో నో ఐఎమ్ ప్లానింగ్ దట్ ఈస్ వాట్ యూ సే నో డూ నో మై ఒపీనియన్ డూ వాంట్ టు నో మై ఒపీనియన్ నో యూఆర్ నాట్ ప్లానింగ్ యూఆర్ ఇమాజిన్ అది గెటింగ్ ది పాయింట్ ఐఎమ్ ఎస్టిమేటింగ్ నో యూఆర్ నాట్ ఎస్టిమేటింగ్ యూఆర్ ఇమాజిన్ అయితే మేము జీవితం అంతా చేసుకున్నది యూఆర్ ఇమాజిన్ యూఆర్ ఇమాజిన్ తీసుకెళ్ళి. కాబట్టి క్షేత్రధర్మమే కోరిక ఆత్మధర్మంతో నా ఈ డజన్ మ్యాటర్ మీరు కోరిక తీర్చుకుంటారా లేకపోతే దాన్ని తిరస్కరిస్తారా అన్నది డజన్ మ్యాటర్. దట్ మీన్ సెపరేట్ టాపిక్. ముందు ఫస్ట్ యూ నో ఈ కోరిక ద్వేషము. ఈ ద్వేషం అనేది ముందు ద్వేషం పెట్టచ్చు కదా, అంటే ముందు ద్వేషం కాదు ద్వేషం కావాలి. ఎందుకంటే ఇచ్చిన వరకు ద్వేషం మీకు ఎవరిదైనా ద్వేషం ఉన్నదా, మీరు దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. ఎవరిదైనా ద్వేషం ఉన్నదా ఉన్నది. ఇప్పుడు ఆ ద్వేషం ఎప్పటి నుంచి వచ్చింది, అప్పుడు 3 ఏళ్ల క్రితం వాళ్ళ అవతారం చేశారు అప్పటి నుంచి ద్వేషం, అంతకుముందు ఏమిటి ద్వేషం లేదు. కాబట్టి ద్వేషము పైనుంచి వచ్చిందే తప్ప నీ స్వరూపము లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని వాళ్ళు సపోజ్ చేయటం స్వరం ఆ చేసిన అపకారాన్ని వాళ్ళు తగ్గి ఉపకారం ఎక్కువ చేసేసాడు అనుకోండి, ఇప్పుడు మీకు ద్వేషంలో ఏమొస్తుంది, రాగం వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ద్వేషము అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ బయట నుంచి వస్తుంది. ఇన్సిడెంట్ ఆ పరిస్థితులను బట్టి నిర్మాణం అవుతుంది. ఎలా వచ్చిందో అలా పోయేందుకు కూడా అవకాశం ఉన్నది. పరిస్థితులు మారితే ద్వేషం పోయి మళ్ళీ రాగం కింద మారిపోయే అవకాశం ఉంది. తిట్టుకున్న వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు, తిట్టుకున్న వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి ద్వేషము అనేది ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్ అండ్ ఇట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది స్వరూపంలో భాగము కాదు. కాబట్టి ద్వేషము ఉన్నది, నా ద్వేషం అనేది ఏది లేదు. ఇదిగో ఈ ద్వేషము ఎక్కడ ఉంది, ఈ సిస్టంలో ఉంది. ఈ సిస్టంలో ఈ ద్వేషము కాదు. ఏమిటి సిస్టమ్? బాడీ మైండ్, బాడీ మైండ్ అదొక సిస్టమ్. సంఘాత అని చెప్పబోతున్నారు, అసెంబ్లీ. ఈ సిస్టంలో సిస్టమ్ అంటే ఎక్కువ థింగ్స్, 2, 3, 4, 5, 6 పది విషయాలను దగ్గరికి చేర్చి ఒక పద్ధతిలో రచించి పెడితే దాన్ని సిస్టమ్ అంటారు. ఇది అలాగే సిస్టమ్. దీంట్లో ఫిజికల్ ఉన్నది, సైకలాజికల్ కూడా ఉన్నది. ఫిజికో సైకలాజికల్ అసెంబ్లేజ్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఫిజికో సైకలాజికల్ అది రివర్స్లో పెట్టండి, సైకో ఫిజికల్ అసెంబ్లీ, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఈ సిస్టంలో ద్వేషము కలదు. అది ఎలాంటిదంటే ఈ ఫుడ్లో విషం ఉన్నది అని, ఇట్ ఈజ్ నాట్ గుడ్. ద్వేషము అంటే ద్వి విష్, ద్వి విషం. పక్కన వా పక్కన వా అంటే ఏదో ద్వేషము. కాబట్టి ద్వేషం అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ది సిస్టమ్. అది సిస్టంలోకి వచ్చింది, అది నా స్వరూపంలో లేదు అని మీరు తెలుసుకోవచ్చు. నా స్వరూపంలో ద్వేషము లేదు. ఇప్పుడు ఎవరికైనా మీకు ద్వేషం ఉన్నట్లయితే మీరు మెడిటేషన్ చేయవచ్చు. ఎలాంటి మెడిటేషన్ అంటే ఇప్పటి నుంచి 30 ఏళ్ళు, 30 ఏళ్ళు తక్కువ అనుకోండి, యూ హ్యావ్ లిటిల్ మోర్ బెటర్ స్పేస్. ఇప్పటి నుంచి 50 ఏళ్ళు, ఇది వయసు వచ్చిన వాళ్ళకి 30 సపోర్ట్ ఎంత మిడిలేకి 50 పెట్టుకోండి. ఇప్పటి నుంచి 50 ఏళ్ళ తర్వాత నేను ఏమిటి, నేను ద్వేషించే ఆ వ్యక్తి ఏమిటి అని ఆలోచన. లేకపోతే 20 ఏళ్ళ క్రితం వాట్ ఆర్ థాట్ వాజ్ ఐ అండ్
ఏమవుతాను? ఇంత భూమి దొరుకుతాను. నేనేమవుతాను? ఇంత భూమి దొరుకుతాను. అసలు నిజానికి మన జీవితంలో కలిసి కలుస్తాం, ఏదో ప్రవాహంలో ఒకటి ఉంటుంది, ఇంకొకటి నుంచి కొట్టుకొస్తూ ఉంటాం. ప్రపాయానంద సంగమం చలిపేందరం దగ్గర, అంటే మంచినీళ్ళు కొట్టు మంచినీళ్ళు ఇవ్వడమో ఉంటుంది, అక్కడ కలుస్తారు అన్నమాట. అక్కడ కలవరు చేస్తారు, అలా చేస్తాం మన జీవితంలో. ఓ యువకుడు ఇటు నుంచి కొట్టుకొస్తాడు ప్రవాహంలో, ఇంకో యువత అక్కడ ప్రవాహంలో వస్తుంది, వీళ్ళిద్దరూ కలిసి పెళ్ళి అంటారు బాగా. ఇంకో ప్రవాహంలో వచ్చే జీవుడు పుత్రుడు పుత్రిగారు వీళ్ళని జరగదు ఉంటారు, అలా కలుసుకుంటారు. ఎలా కలుసుకున్నారో అవన్నీ ఇప్పుడు పెళ్ళి అన్న భార్య అన్నాడు. భార్య ఎప్పుడు పెళ్ళి అయింది మీకు? అంటే పదిహేడు అంతకుముందు ఎనిమిది రోజులు వ్యత్యాస అయ్యింది, అవకాశం ఉంది, వన్ ఇయర్ అయ్యింది. అంతకుముందు ఏమో ఏమో ఏమి లేదు, ఆ అమ్మాయి ఎవరో నేను ఎవరో అంతకుముందు. ఆ తర్వాత చూశాను, ప్రేమించాను, పెళ్ళి అయ్యాను. ఇప్పుడు ఆ అమ్మాయి భార్య నేను భర్త అవుతాను. ఇంట్లో మహాభాగ్యానికి మనల్ని కలిసి మన ఈ సృష్టిలో కొన్ని కోట్ల మానవులు ఉన్నారు. వీటిలో ఎంతమంది నా జీవితంలో తారసి ఉంటారు? 5, 10, 20, 30. ఇంట్లో ద్వేషించడానికి అవకాశం కలిసి ఉండే సమయం సో లిటిల్. ద్వేషించడం అనవసరం, ప్రేమించేస్తే సమయం. మరి అప్పుడు వాడు ప్రేమించడం అక్కడ అప్పుడు వాడికి అంత వివేకం ఉంటే ప్రేమిస్తాడు. నా తర్వాత నేను ప్రేమిస్తాను. గులాబీ పువ్వు వికసిస్తుంది, పరిమళాన్ని రద్దుతారు. అక్కడ ముక్కు దిగుబడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముక్కు మేసంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, అవన్నీ చూసుకుని పరిమళాలు వస్తున్నారు. అక్కడ ఎవరి ముక్కు ఓపెనుంటే వాడికి పరిమళాలు లభిస్తుంది, ఎవరి ముక్కు మూసుకుపోతే వాడికి లభించదు. గులాబీ తరఫు నుంచి ఆ అసెస్మెంట్ ఏమన్నారు, అది చక్కగా పరిమళిస్తుంది, పరిమళాలు వెళ్ళగలరు. వీలంటే జస్ట్ లవ్, ఈ విషమము పెట్టుకోవద్దు కాదు ఉన్నది, అది మీ స్వరూపంలో భాగము కాదు. ఎంత శరీరం వేషము అది మీ స్వరూపం కాదు, కాబట్టి దాన్ని పోగొట్టుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు. చాద్వేష ఇక సుఖం దుఃఖం, ఇక్కడ బంధాలు ఉంటాయి. చాద్వేష బ్రహ్మం సుఖం దుఃఖం. చూడండి, ఖమ్మంటే ఆకాశం, ఖమ్మంటే ఆకాశం, భూతాకాశం కావచ్చు, చిత్తాకాశం కావచ్చు. చిదాకాశం అనుకుంటే ఆత్మ క్షేత్రజ్ఞతత్వం, దాంట్లో ఏమీ ఉండదు, సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. చిత్తాకాశంలో సుఖము దుఃఖము ఉంటాయి. ఖమ్మంటే ఆకాశం. ఇప్పుడు భూతాకాశం అంటే ఫిజికల్ స్పేస్. ఈ స్పేస్లో గుడ్ వెదర్ బ్యాడ్ వెదర్, గుడ్ వెదర్ ఇప్పుడు గుడ్ వెదర్ ఉంటుంది, అప్పుడు దాని అంటారు గుడ్ స్కై, గుడ్ స్పేస్ సూఖ. బ్యాడ్ వెదర్ అనుకోండి దూహు అవుట్ సైడ్, నిజానికి అవుట్ సైడ్ కాదు తెలుసా, చిత్తాకాశం. కాబట్టి ఇప్పుడు వెదర్ ఉంటుంది, మెఘా వస్తుంది, బ్యాడ్ వెదర్, ఇంక్లిమెంట్ వెదర్ అంటారు. బ్యాడ్ వెదర్ వస్తుంది, ఓ గంటలో ఎక్కడ ఉండదు, నాలుగు పోతుంది వెదర్ తీయలేదు. ఇప్పుడు వెదర్ బ్యాడ్ అయినప్పుడు, వెదర్ గుడ్ అయినప్పుడు ఖా ఆకాశము సమానంగా వెదర్ అన్నది ఆకాశం యొక్క ధర్మం కాదు, ఆకాశం యొక్క ధర్మం కాదు, అది అట్మాస్ఫియర్ యొక్క ధర్మం, ఆకాశం యొక్క ధర్మం కాదు. మీరేం చేస్తున్నారు, అట్మాస్ఫియర్ యొక్క ధర్మాన్ని ఆకాశం నందు ఆలోచిస్తున్నారు. ఇది నాట్ ఇంట్రెన్సిక్ టు స్పేస్. స్పేస్కి గుడ్ బ్యాడ్ రెండు ఉండవు, అట్మాస్ఫియర్లో గుడ్గదరు బ్యాడ్ గదరు ఉంటాయి. దీనికి బిగ్ డిఫరెన్స్ ఉంటుంది స్పేస్ అండ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ వాయు వరకు ఉంటుంది, స్పేస్ అంతంగా ఉంటుంది. అదేవిధంగా లోపల కూడా దెర్ ఈజ్ మైండ్, మనస్సు. ఆ మనస్సును ప్రకాశింపజేస్తూ ఉంటే తెలివి ఎరుక.
మనస్సు అర్థము ఉంటుంది. ఆ అర్థాన్ని ప్రకాశింపజేస్తే సూర్యుడు క్షేత్రజ్ఞరూపము ఆత్మ. ఇప్పుడు అర్థం మురికిగా ఉందనుకోండి, మురికి బాగా మకిలీగా ఉంది, దాంట్లో మీకు ఈ రిఫ్లెక్షన్స్ అన్ని చాలా చెడ్డగా ఉన్నాయి, సరిగ్గా బాగా లేవు. ఇప్పుడు ఈ అర్థము యొక్క మకిలి సూర్యునికి లోపాలని కలిగిస్తుందా? కలిగించదు. అర్థము చాలా అద్భుతంగా ఉందనుకోండి, ప్రతిబింబము అన్నీ అద్భుతంగా చాలా క్లియర్గా ప్రకాశిస్తున్నాయనుకోండి, అది సూర్యునకు అదేదైనా శోభయ కాదు. కాబట్టి అర్థము యొక్క గుణదోషములతో సూర్యునికి సంబంధం లేదు. కానీ అర్థంలో గుణము అర్థము దోషము ఇవన్నీ కూడా ఆ సూర్య ప్రకాశం చేతనే తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అర్థము ప్రకాశింపజేస్తాడు సూర్యుడు, కానీ ఆ అర్థం యొక్క గుణదోషములతో సూర్యునకు సంబంధము లేదు. అదేవిధంగా మనస్సు, మనస్సులో ఒక స్టేట్, ఒక స్థితి, దాని పేరు సుఖం. అంటే ఏదైనా మీరు కోరుకున్నది మీకు లభించినప్పుడు, లేదా మీరు మొదలుపెట్టిన కానీ సక్సెస్ఫుల్గా పూర్తయినప్పుడు మీ మనస్సు యొక్క ఒక మోడిఫికేషన్, ఒక వికారం, ఏమిటది ఉల్లాసం అనే వికారం. అలా కాకుండా ఇప్పుడు మీరు వేసవి కిందలో తింటున్నారనుకో, వేసవి కిందలు తింటాక రైతులు కూర్చొని తింటూ ఉంటారు, అది తిండిలో రోడ్లు వేసుకుంటారు, బాగుంటారు, అవుతే మీకు టేస్టీగా బాగుంటుంది. సో యూ ఫీల్ గుడ్ అవుతుంది, గుడ్ ఫీల్. మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు, బయట గోడ్, ఇంకోటి వేసుకుంటారు గోడ్, ఇంకోటి వేసుకుంటారు అది కూర్చిన కింద బయట ఇంకోటి. హౌ డూ యూ ఫీల్? యూ ఫీల్ నాస్టీ, యూ ఫీల్ బ్యాడ్, చాలా బ్యాడ్. నా వాట్ ఫీల్స్ లైక్ దాట్? అంతకుముందు గుడ్ ఫీలింగ్ దేనికి? మనస్సు. ఆ క్షణంలో బ్యాడ్ ఫీలింగ్ అది మనస్సే. సో బోత్ ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ మైండ్. మైండ్ అలా మోడిఫై అయిపో, మీకు ఇష్టమైన వ్యక్తి కనబడితే మీ ముఖం ఇలా వెళ్ళదు, మీకు నచ్చని వ్యక్తి కనబడితే మీకు ముఖం గురించి ఇట్ ఈస్ ద మైండ్, ఇట్ ఈస్ మైండ్. మైండ్ బట్ నథింగ్, మైండే మోడిఫై అవుతుంది. సుఖము దుఃఖము ఏ ఆర్ మెంటల్ మోడిఫికేషన్స్. మీరు దాన్ని పరిశీలించవచ్చు, మీ మైండ్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సి, మైండ్ని అబ్జర్వ్ చేయాలి. మైండ్తో జగత్తును అబ్జర్వ్ చేయడం అవసరం, మైండ్ని అబ్జర్వ్ చేయాలి. మీరు మనం ఏం చేస్తాం, మైండ్ని అబ్జర్వ్ చేయడం, ఆ మైండ్తో మైండ్తో మమేకమై తదాజ్ఞాన్ని చెంది నేనే మైండ్, మైండే నేను అనే ఒక అజ్ఞానంతో ఆ మైండ్ని పట్టుకుని జగత్తులో ప్రవేశిస్తాం. అది మనోర్థము, మనస్సే రకముగా జగత్తులో పనులు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుతో జగత్తులోకి పరిగెత్తడం మానేసి స్టాపింగ్, దీన్ని మెడిటేషన్ అంటారు. ఇప్పుడు మీరు మనస్సుతో జగత్తులో పరుగులు తీసుకున్నారు, తెల్లవారు నిద్ర లేచారు, మనస్సు లేచింది, బిజీగా యాక్టివ్గా తయారైంది, మీరు ఆ మనస్సును పట్టుకుని జగత్తులో ప్రవేశించి జగత్తులో ఇది సంపాదిస్తాను, అది అనుభవిస్తాను, అది భోగిస్తాను అంటే పరుగులు తీసుకున్నారు. మీరు అదే పని చేసుకుంటే మీరు జీవితం యొక్క తత్వ మహస్సు తెలియకుండా అజ్ఞాన ప్రవాహంలో ఉండిపోయి బొక్క బాగా పడడం ఏమి సందేహం లేదు. వర్ణాలు అలాగా అలాగే దెబ్బతిన్న వాళ్ళు మనకు సమాజం నిండడం జన్మలో ఏదో కొంత మేరకు వెళ్ళడం తప్పదు, ఏదో కొంత కోపము తప్పదు, ఎల్లా ఇన్ ప్లేస్, బట్ యు వాచ్ యువర్ మైండ్, దిస్ మైండ్. ఈ మైండ్ ఎలా ఉంది? నౌ ఇట్ ఈస్ హ్యాపీ, నౌ హ్యాపీ. మైండ్ ఎలా ఉంటుందంటే ఈ క్షణంలో హ్యాపీ, మరో క్షణంలో హ్యాపీ. ఈ క్రికెట్ టీంలో కొనుక్కుంటారు కాబట్టి క్రికెట్ టీమే కొనేసుకోవాలి. ఇది యూరప్ నుంచి వచ్చిందనుకుంటారు ఈ లక్షణం, అక్కడ ఫుట్బాల్ టీంలు కొనుక్కుంటారు వాళ్ళు, దాన్ని దాన్ని చూసి కొనుక్కుంటారు. అక్కడ ఒకడు క్రికెట్ టీం కొనుక్కుంటారు, ఒకడు పెట్టడం ఒకటే, అదే టీమ్ ఒక ఎక్స్
సిక్స్ మనీ ఉంటుంది, దాంతో ఏం చేయాలో అర్థం కాక టీం ఒప్పుకోవాలి. టీం కొని ఇక్కడ కూర్చోవడం, వాళ్ళు అక్కడికి వెళ్తారు, మీరు బంతు వేస్తే వాళ్ళు కొడతారు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ యాక్సిడెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ బండి కుడి వైపు స్వింగ్ అయింది, ఎడవైపు స్వింగ్ అయింది అని చెప్తూ ఉంటాడు ఆ బౌలర్. ఓహో అలాగా వీడెదో తీసుకొని వీళ్ళు అలాగే వచ్చేదాన్ని సంప్రదించారు. ఈ బ్యాట్స్మెన్ ఏదో ఒప్పుతారు, ఓ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, వండర్ఫుల్ బ్యాట్స్మెన్, బౌలర్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అని వీడు వ్యాఖ్యానం. వీడు వేసి వీడు ఊపుతాడు, ఊరికి బతు ఎక్కడ ఊపుతుంది, వీడు గాలిలో చూస్తూ ఉంటాడు. ఈ వ్యాఖ్యానం ఏమైనా మళ్ళీ వేస్తాడు బంతి, ఈసారి మళ్ళీ ఊపుతాడు, వెళ్తే ఇది సిక్స్ అని వీడు చెప్తూ ఉంటాడు. వాడు అది విని ఓహో అలాగా చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే వాడితే తెలిసి పోతూ ఉంటాడు. ఇక్కడ ఈ ఓనర్ కూర్చుని ఉంటాడు, కూర్చొని వాడు ఫోన్ కొడితే వీడు కాదు సుఖం, వాడు అవుతైతే వీడు సుమంతా పొందినట్టుగా వీడు పేరు కాదు సుఖం. ఎంతసేపు ఉంటుంది సుఖం, ఫోన్ కొడితే సుఖం, క్యాచ్ పడితే దుఃఖం. అదే సుఖం వాడి దుఃఖం, దుఃఖం పోయి సుఖం, సుఖం పోయి దుఃఖం. దిస్ ఈజ్ హౌ మైండ్ ఆ ప్రపంచంలో ప్రవేశించి ఆ పంట ఒకసారి తప్పదు అని మైండ్ని అబ్జర్వ్ చేయాలి, వాచ్ చేయాలి. అంటే ఏం చేయాలి, ముందు తలుపు వేసుకోవాలి, ఏకాంతంగా ఉండాలి, లేకపోతే మైండ్ ఎలా అబ్జర్వ్ చేస్తారు, కబుర్ తిప్పుతుంది మైండ్ ఎలా అబ్జర్వ్ చేస్తారు. సెల్ ఫోన్ బొమ్మ పెట్టేయాలి, సెల్ ఫోన్ అయితే మొగ్గుతూ ఉంటుంది ఈ లోపల, ఇంకా మైండ్ అబ్జర్వేషన్ ఆ రోజు తర్వాత ఏకాంతంలో కూర్చోవాలి. కొంచెం చీకటిగా ఉంటే మంచిది, మైండ్ కదా కళ్ళు కూడా డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటుంది. నడుము రిటైర్గా పెట్టుకుంటే కొంచెం ఫోకస్ తో కూర్చుని ఈ వాచ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మా ఇంట్లో, హౌ ఇస్ ఇట్, ఇట్ సీమ్స్ టు బి క్వైట్ అవర్ మైండ్ గుడ్. ఒకప్పుడు మైండ్ ఉత్సాహం కలిగింది, మీకు క్రమంగా ఆ మైండ్ యొక్క లక్షణం తెలుసు. ఆ తెలియడంలో మీకు సంగతి అనుభవానికి వస్తుంది, దీన్ని ఇన్సైట్ అంట. ఇన్సైట్ అంటే అంతర్విజ్ఞానం, అంతర్విజ్ఞానం, అంతర్దృష్టి, ఒక దర్శనం. ఏమిటి, మైండ్ దాకా ఉంటుంది, ఇటు ఉంటుంది అది ఉంటుంది, ఇటు ఉంటుంది అది ఉంటుంది. సుఖం ఉన్నప్పుడు గౌరవంగా ఉంటుంది, ఇక సందేహం లేదు, కానీ అప్పుడు దుఃఖం కూడా ఉంటుంది, ఇటువంటిలో అది మనస్సు యొక్క ధర్మం ఉంటుంది. నా స్వరూపంలో భాగం కాదు. ఎప్పుడైతే సుఖదుఖము మనస్సు యొక్క ధర్మము, క్షేత్రధర్మము, ఆత్మధర్మము కాదు అని తెలుసుకున్నారో, దాని వలన మీకు వచ్చే ఫ్రీడమ్, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్ డీల్. ఇప్పుడు మీరు వాహనంలో చూడండి, న్యూమరాలజిస్ట్, యాస్ట్రాలజిస్ట్, తర్వాత లాస్ట్ పీపుల్, తర్వాత జెమాలజిస్ట్, జెమాలజిస్ట్ ఆయన డబుల్ ఏమో చేయకూడదు, జెమాలజిస్ట్ తర్వాత యాస్ట్రో జెమాలజీ అంటే ఇంటర్ డిసిప్లినరీ అది అనమాట. యాస్ట్రో యాస్ట్రో కాదు, యాస్ట్రోలాజికల్ జెమాలజీ, ఇంటర్ డిసిప్లినరీ. ఇంకా ఇలాంటివి తర్వాత కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ సైన్స్ దీంతో క్లబ్ చేయకూడదు. సో ఈ రకంగా సుఖ దుఃఖముల యొక్క ఈక్వేషన్ని మనకు ఫేవరబుల్గా ఉండేట్లాగా మ్యానిపులేట్ చేయడానికి వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు. అవునంటారా, ఐ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్, దే హ్యావ్ దేర్ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఆల్ దట్, బట్ వాట్ ఈస్ దేర్ గోల్, ఏమిటి వాళ్ళ గోల్, వాళ్ళకి గోల్ పైసలు సంపాదించడం, వాళ్ళ గోల్ కాదు, మీ గోల్ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు జీవన గోల్ ఏమిటంటే ఈ సుఖదుఖముల ఈక్వేషన్ మాకు ఫేవరబుల్గా లేదు, మేము దాన్ని ఫేవరబుల్గా మార్చుకోవాలి, దట్ ఈస్ యువర్ గోల్. నౌ ఐఎమ్ టెలింగ్
చేయడం మానేసి ఆ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుని కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు పైకి పడాలా కింద పడాలా లేదు మాట. వాడు ఎవరో ఉంటాడు నేను నుంచే తక్కువ చేసినా నేను మార్కెట్ పైకి పోతున్నాను, అక్కర్లేదు నాకు అక్కడ వెళ్ళిపోవడం చేయదు. ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ టెల్ యూ, మానవుడు వివేకవంతుడు అయితే ఈ సుఖముల యొక్క మ్యానిపులేషన్ నుంచి బయటపడదు. యూ షుడ్ స్టాప్ మ్యానిపులేటింగ్ సుఖాన్ని కొత్త అంటే ఎలా తయారవాలి, యూ షుడ్ బికమ్ ఇమ్యూనిటీ ఆఫ్ ది హైయెస్ట్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే మీరు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు, ఒక చోట రోడ్డు స్మూత్గా ఉంటాం, ఇంకో చోట రోడ్డు గులకరాళ్ళు గాజు పెంపు ముక్కలు ముళ్ళు ఉన్నాయి. ఫర్ మీ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకని నేను పాదరక్షలు కలిగి ఉన్నాను, అదే చెప్పవచ్చు ఇట్ డజంట్ మ్యాటర్. కాదండి ముందు ఎవరో వెళ్ళి రోడ్డు చూస్తే కానీ నేను నడవాలనుకుంటున్నా, నేను పాదరక్షలు వేసుకున్నాను. ఒక ఆయన కొన్ని ఏమో ఉంది పాదరక్షలు వేసుకోకుండా నడుస్తుంది నేను. అందుకోసం ఆయన శిష్యులు ఏం చేస్తారంటే చీపులు పట్టుకుని వెళ్ళి తుడిచి పెడతారు, అప్పుడు ఆయన నడిపిస్తారు. నేను ఆయన పిచ్చాను పిచ్చి పుద్ధి తర్వాత లోపల చుట్టూ లేదు ఇది అలా ఎందుకండి, ముందు పెట్టి చీపులు పెట్టుకోవడంలో నేను పాదరక్షలు పిచ్చాను. వై నాట్ మేర్ పేర్ ఆఫ్ చెప్పల్సండ్. సో సిమిలర్లీ జీవితంలో సుఖ దుఃఖాల యొక్క ఈ ఇబ్బంది నాకు లేదు, ఐ హ్యావ్ ఇమ్యూన్ కూడా. సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది, క్షేత్రంలో వస్తాయి, స్వరూపానికి సుఖము కాదు దుఃఖం కాదు. సో ద ప్లెషర్ కమ్స్ అండ్ యాజ్ ఇట్ కమ్స్ ఇట్ గోస్, ద పెయిన్ కమ్స్ యాజ్ ఇట్ కమ్స్ ఇట్ గోస్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పర్టికులర్లీ ఇన్ ప్లెషర్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ పెయిన్, ఐ డోంట్ మైండ్. I'm willing to make pain software. Am I putting the notes now? We are asking this for all of you. Pressure, pain, barrier, collapse. You will come to one of them. Whether I learn or not, I cannot get out of it. I don't mind. Whether I'm going to wait for it, it doesn't matter. Selling out of it, it doesn't matter. Fans are going to get out of it. Selling out of it, it doesn't matter. I'm going to get out of it. After one day, I'm going to get out of it. వెదర్ ఎలా ఉందో పరిశీలించేటువంటి సంగతి కూడా మన జీవితం నుంచి పోతుంది. అదే రకంగా సేమ్ థింగ్ విల్ హ్యాపన్ అబౌట్ సుఖ దుఃఖ, దిస్ మ్యానిపులేషన్ ఆఫ్ సుఖ దుఃఖ, సుఖ దుఃఖాలను మ్యానిపులేట్ చేయడం. ఎవరి మధ్యాహ్నం దుఃఖాలకు బాగుండేది అంటాడు అంటే పక్కన ఉన్నవాడు అవును కూడా ఉండకేం చేస్తుంది అంటే అని వీడు గుండెల్లో రాయిపోతుంది అదేలాగా అని వీడు అడుగుతాడు. అయితే ఈశాన్యంలో బరువు తక్కువ ఉంది, ఈశాన్యంలో బరువు తక్కువ ఎక్కడ కూడా షుగర్ మీద అయితే ఎక్కడ కాదు, నేల మీద బరువు తక్కువ అంటే పద్మనాభంలో బరువు తక్కువ జూబ్లీ హిల్స్లో బరువు ఎక్కువ ఉన్నాను. ఒక ఆయన నాటం నేల నాకు చూపించిన బరువు ఎక్కడ తక్కువ అక్కడ బరువు తక్కువ ఉందండి, బరువుగానే ఉందంటే నేలకి బరువు తక్కువ ఉంటుంది కాదు. కొన్ని ఇటకలు పెట్టడం ఇటకలు పెట్టడం డోంట్ టీక్ నువ్వు అలా మాట్లాడితే నేను సుఖంగా ఉండకూడదు, నువ్వు అలా అడ్డదోరుగా మాట్లాడితే నీకు సుఖం రాకూడదు అంటే నేను నా సుఖం అక్కర్లేదు. అప్పుడు ఏమవుతుంది ఈ స్వామిషన్ నేను దేంతో రిక్యూ చేస్తున్నాను అనుకో, నేను సిన్సియర్. తర్వాత మీ ముందు నేను ఏదో పాలించడం చూస్తున్నాను అనుకో, ఇట్ ఈస్ ఎ లేబర్ ఆఫ్ లవ్. ఐ వాంట్ యూ టు సీ ఈ సుఖ దుఃఖంలో మేనేజ్మెంట్ యూ ట్రైట్ ఇది ఎవరు ట్రై ఏం ట్రై చేయాలి, సుఖాన్ని ఆకర్షించడం మానేసే స్టాప్ సీకింగ్ ప్రెషర్, దుఃఖాన్ని అడ్డుకునే ప్రయత్నం మానేసే అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఎవరిలో వస్తుందండి ప్రెషర్ పెయిన్ బ్యారియర్ కొలాప్స్ రిలేటివ్ థింగ్, ఇది ప్రెషర్ ఇది ప్రెషర్ ఇది ప్రెషర్ అని అనుకోవడం
అది మీరు సృష్టించిందా లేకపోతే దాని ఎందుకు ఉన్నదా? మీరు సృష్టించారు కదా, కాబట్టి మీ దుఃఖాన్ని ఎవరు సృష్టించారు? మీరే సృష్టించారు. నేను ఉన్నాననుకోండి, అవును మీరు ఏ టీం ఎక్కాలనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నాను కాదండి, ఈ టీం నెగితే ఇది గొప్ప టీం, మీరు నెగ్గాలి కదా అంటే నేను అలా అనుకుంటున్నాను. నెగ్గితే ఏం చేస్తారు? సంతోషం. నెగ్గకపోతే మహాభావం ఆయన కష్టం. ఇప్పుడు నాకు సుఖమా దుఃఖం? సంతానం, నేను సంతానం కావాలని అనుకోవట్లేదు. భగవంతుడు ఇస్తే నాకు ఏమో భయం కదా, రెండు మీద బాధగా యాక్సెప్ట్ చేస్తాను. భగవంతుడు ఇవ్వకపోతే ఇట్స్ ఇట్ కాస్ట్ వేయడం అనుకోవట్లేదు. అప్పుడు ఇంకా అప్పుడు చెప్పండి, సంతానం సుఖమా దుఃఖం? సంతానం లేకపోవడం సుఖమా దుఃఖమా? నేచర్, ఇట్ ఈజ్ నేచర్. మీకు రాత్రి భోజనంలో మీ కూర ఏ ఉండాలనుకుంటున్నాను ఏమనుకోవట్లేదు. ఇప్పుడు సుఖం మీరు ఆలోచించండి, మీరు సుఖము దుఃఖము అనే ఒక ఆర్టిఫిషియల్ బ్యారియర్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకుని ఒక జీవితకాలాన్ని ఆ ద్వంద్వముల వెనక పంపులు తీసుకో మనిషిని అర్థం చేసుకుంటారు. ఈ ద్వంద్వాలను మ్యానిపులేట్ చేయడం మాకు ఎవరో తెలుసు అని చెప్పి వాళ్ళు లోకంలో డజన్స్ ఆఫ్ ఫెలోస్ ఆర్ వెయిటింగ్ దేర్. మొత్తం ది హోల్ స్ట్రక్చర్ బికమ్స్ ఇర్రిలెవెంట్. మీరు ఎప్పుడైతే సుఖరూపము యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అది క్షేత్ర ధర్మం క్షేత్రంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటికి లాజిక్, సుఖం రావడానికి లాజిక్ ఏమిటి, దుఃఖానికి లాజిక్ ఏమిటి ఉంటాయి. ప్రకృతిలో ఇప్పుడు వెదర్ ఉంది, సడన్గా ఎండలు ఎక్కువైపోయాయి, వాటికి లాజిక్ ఎవరు సమ్ వెదర్ ప్రాంతంలో లాజిక్ ఉంటుంది. ఇవన్నీ మైండ్ ఇట్ డజన్ మ్యాటర్, అనుకోకపోయినా నష్టం. కానీ ఇంత దాకా ఎండ కాసేది ఇప్పుడు మేఘావృతమైనది ఎందుకని అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మీటీరియల్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆయన ఏం చెప్తారో తెలిసిన, దేర్ ఈజ్ ఎన్ అట్మాస్ఫెరిక్ సిస్టమ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అంటాడు. అందువల్ల మేఘం వచ్చాడు. ఓహో అలాగా, మీరు ఏమంటారు అని చెప్తారు. ఆయన ఏం చెప్పాడు, మీకేం తెలిసింది నాకు చెప్పండి. ఆయన ఏదైనా చెప్పాడా, మీకు ఏదైనా తెలిసిందా? మీరు తెలుగు దాన్ని మీకు తిరగేసి చెప్పాడు. వేగాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అట్మాస్ఫిరిక్ సిస్టమ్ ఉంది అధ్యయన వేగాలు. నేను అడిగింది అట్మాస్ఫిరిక్ సిస్టమే అర్థమైంది. నేను అడిగింది అట్మాస్ఫిరిక్ సిస్టమ్ ఇలా ఎందుకుందని అడిగాను. కానీ ఈ మధ్యన వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి, ఏమిటి కారణం అని అడిగితే ఇంబో క్యూములస్ మేఘము ఉన్నాయని అంచనపడుతున్నాయి. ఇంబో క్యూములస్ మేఘం అంటే ఏమిటండి అంటే బాగా వర్షించే మేఘము అని దస్తది. నేను అడిగితే అది నేను అడుగుతున్నది అదే. కానీ ఈ మధ్యన నాకు డబ్బు బాగా అనుకోని అనుకోని ధర్మంగా వచ్చింది. ఎందువల్లంటే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం చేసి వచ్చిందని నేను అడిగింది అదే. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది నేను అన్నమాటే భాష మార్చి మళ్ళీ నాకు చేసి ఏదో సమాధానం చెప్పినట్టు అవ్వలేదన్నది. ఓకే నేను అడుగుతా, ఈ మధ్య నాకు లక్ష్మీదేవి అనుగ్రహంగా ఉంది ఎందువల్ల అని అడిగాను అనుకోండి, ఉన్న వాటి మీద చూశాను. ఎనీవే ఐ డోంట్ నో వెదర్ ఐ కన్వే ప్రాపర్లీ ఆర్ నాట్. కాబట్టి దేర్ ఇస్ నో ఆన్సర్, క్లియర్ కట్ ఆన్సర్ ఏమి ప్రకృతి ధర్మం. ప్రకృతిలో వెదర్కి అనేక హేతువులు ఉంటాయి. ఒక ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వెదర్, అది సమ్ రీజన్ చేంజ్ చేస్తుంది. కాలిఫోర్నియాలో బాగా ఎండలు కాస్తే ఇక్కడ బాగా వర్షాలు పడతాయని ఏదో ఉంటుంది. మనకి వర్షాలు ఇచ్చేటువంటి మేఘములు అవి ట్రేడ్ వెన్స్ ఆఫ్రికా నుంచి వస్తాయి. ఏదో వెదర్ ప్యాటర్న్ ఎక్కడో పసిఫిక్లో ఎల్నీనో ఉంటే మనకు వర్షాలు బాగా ఉంటాయి. సరిపోయింది ఏదో. అలాగే మన జీవితంలో కూడా సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. బయాలజికల్గా బయాలజికల్గా సైకలాజికల్ మెటీరియల్ ఫిజికల్ కెమికల్ సో మెనీ ఇష్యూస్ ఉంటుందే. ఏదో పరిస్థితులలో వస్తూ ఉంటాయి. ఒక పిల్లవాడు వాళ్ళు బుద్ధిమంతుడు అవుతారు, ఇంకో పిల్లవాడు బుద్ధిహీనుడిగా ఉంటారు. ఒకడేమో స్కాలర్
ఇంకొకడు ఫూల్. ఫూల్ అంటారు ఫూల్ అంటే తన జీవితాన్ని తాను కూడా జీవించడమే పరాజీవం కోరుకు అని ఫూల్ అంటారు. ఒకరేమో పండితుడు, ఇంకొకడు ఫూల్. అంటే జీవితం అంటే అలాగే బంధువాళ్ళ మొత్తం ఉంటుంది. కాబట్టి నెంబర్ వన్ సుఖము దుఃఖము ఫలము కానీ ఆత్మధర్మములు కాదు. మీరు నువ్వు హోల్డ్ అంటున్నా స్టాఫ్ ట్రైన్ టు మ్యానిపులేట్ సుఖ దుఃఖాలు రహస్యం దుఃఖ. మీరు సుఖముఖాలు మ్యానిపులేట్ చేయలేదు. మీరు చేస్తున్నారని అనుకుంటారు తప్ప మీరు మ్యానిపులేట్ చేయలేదు. ఎందుకంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. మీరు అనుకుంటున్నది ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్ ఇఫ్ ఎట్ ఆల్, ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్. ఇప్పుడు సుఖం వచ్చింది అనుకోండి, డబ్బు వల్ల సుఖం వచ్చింది అని మీరు అనుకుంటే మిస్టేక్. డబ్బు ఉండడం వల్ల సుఖం, డబ్బు వచ్చింది కాబట్టి సుఖం వచ్చింది అనేది ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్. ఆ డబ్బుని మనం ఇష్టపడే వ్యక్తి వాళ్ళ దగ్గర కాగేయడానికి ట్రై చేస్తున్నారని మీకు తెలిసింది అనుకోండి, మీరు మహాత్ఖాన్ని చేస్తారు. కాబట్టి దుఃఖములు లేదా టూ మెనీ కాజెస్ కెనాట్ ఎస్టిమేట్. నిజంగా శ్రీకృష్ణుడు ఏమన్నారంటే గహన కర్మ లేదు. కాబట్టి సుఖానికి వచ్చింది దుఃఖానికి వచ్చింది, దట్ ఈస్ నాట్ ది ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్లో మీరు ముందుకు వెళ్ళలేరు, మీరు టైం వేస్ట్ చేసుకుంటారు, తప్పుదారిలో పోతారు. మీరు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఈ సుఖదుఖముల యొక్క తత్వం ఏంటి, ఇవి క్షేత్ర కర్మములు అవి నిత్యములా కావు, యథార్థములా కావు, వాటి గురించి మనం చేయాల్సిన ఏమైనా ఉందా లేదు, కొంచెం ఓపిక పట్టేస్తే సరిపడుతుంది, ఇంకొక రోజు ఓపిక పట్టి టైం క్లాస్ అయిపోతుంది. స్థితి క్షస్వ భావ శీతోష్ణ సుఖ దుఃఖేషు ఇందులో మాత్ర స్పర్శాస్త పౌతే శీతోష్ణ సుఖ దుఃఖ ఆగమా వాయుస్తే అనిత్య నిత్యం కావు ఆత్మధర్మములు కావు తాము స్థితి క్షస్వ అతను ఓపుకున్నాం. ఇప్పుడు నెక్లెస్ బాగున్నది సుందరముగా ఉన్నది, ఆ సౌందర్యము నెక్లెస్ యొక్క ధర్మమా బంగారం యొక్క ధర్మమా? ఏం ధర్మం నెక్లెస్ యొక్క ధర్మం? బంగారానికి సౌందర్యం ఏమవుతుంది? నెక్లెస్ బాగులేదు, అంత వికారంగా ఉన్నది, ఏమీ బాగులేదు, వికారముగా ఉన్నది, ఆ అగ్లీనెస్ ఏం ధర్మము? బంగారంతో నెక్లెస్ నెక్లెస్ బంగారానికి బంగారానికి బాగు సౌందర్యము ఉండదు, దాని అభివృద్ధి అలాగే సుఖ దుఃఖములు మనస్సు యొక్క ధర్మములు క్షేత్ర ధర్మములే తప్ప ఆత్మస్వరూపంలో భాగము కాదు. బిగ్ టీచింగ్ ఇట్ ఈస్ సంఘాత చేతనార్థకి మళ్ళీ క్లాస్లో శనివారం క్లాస్లో ఓం ఓం నమ ఓం.